కర్పూరం గురించి మనం కొత్తగా చెప్పుకోవక్కర్లేదు. కర్పూరాన్ని సహజంగా మనం పూజల్లో వాడతాం. కర్పూరంలో కూడా రకాలుంటాయి. అందులో పచ్చ కర్పూరం ఒకటి, తెల్ల కర్పూరం ఒకటి. పచ్చ కర్పూరం ప్రసాదాలు వంటి వాటిలో వేస్తాం. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అసలు కర్పూరం బాగా ఉపయోగపడుతుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఇబ్బంది పడే వాళ్ళు పచ్చ కర్పూరాన్ని ఉపయోగిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన పచ్చ కర్పూరంలో మీరు ఇలా చేస్తే చక్కటి ఫలితాలుంటాయి. లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటం ముందు ఒక గిన్నెను పెట్టుకోండి. అందులో నీరు పోసి పచ్చకర్పూరం పసుపు వేసి దీపారాధన చేయండి. ఇలా రెండు రోజులకు ఒకసారి నీటిని మార్చండి. చక్కటి పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇంట్లో మంచి సువాసన ఉంటుంది. పసుపు లేదా పచ్చకర్పూరం ఉన్న వస్త్రాన్ని తీసుకొచ్చి కొద్దిగా మూట కట్టి ఇంటికి కుబేర స్థానంలో ఉంచండి. తర్వాత దీపారాధన చేసి ధూపం వేయండి. ఇలా రోజు ధూపం వేస్తూ ఉంటే త్వరగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పచ్చకర్పూరాన్ని పూజ గది లేదా ఇంటికి ప్రధాన ద్వారం వద్ద కట్టడం వల్ల మంచి ఫలితాలుంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పచ్చకర్పూరం ముక్కల్ని పేపర్లో కట్టేసి ఉంచినా కూడా అప్పుల సమస్య నుంచి బయటపడచ్చు.